వెల్కమ్ టు విజన్ 5 టీవీ. హీరో రాజ్ తరుణ్ పై తన మాజీ ప్రేయసి చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసింది. 11 ఏళ్లుగా తనను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుని మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ పై లావణ్య నర్సింగ్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు పెట్టింది. తాము విడిపోవడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రానే కారణమంటూ ఆరోపణ కూడా చేసింది. అలాగే మాల్వి నుంచి తనకి ప్రాణహాని కూడా ఉందని భద్రత కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ ఫిర్యాదును తీసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఇంతలోనే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె డ్రగ్స్కి అలవాటు పడి తనని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిందంటూ విమర్శలు చేశారు. అలానే తనకి లావణ్యకు ఎప్పుడో బ్రేకప్ అయిపోయిందంటూ పెళ్లి చేసుకోలేదంటూ తన వాదనను వినిపించారు. అయితే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసులో లావణ్యకి పోలీసులు తాజాగా నోటీసులు పంపించారు. రాజ్ తరుణ్ సహా మాల్విపై ఆమె చేసిన ఆరోపణలో ఆధారాలను కోరుతూ పోలీసులు ఈ నోటీసులను పంపించినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసుల నోటీసులను ఫోన్ కాల్స్కి లావణ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమె స్పందించకపోవడం దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. అలానే లావణ్య ఫిర్యాదులో తేదీ సమయం ప్లేస్ వంటి వివరాలు ఏమీ రాయలేదని పోలీసులు అంటున్నారు. అలానే ఫిర్యాదు సరైన ఫార్మాట్లో లేదంటూ పోలీసులు పేర్కొన్నారు. అయితే నిన్న మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసిన లావణ్య ఈరోజు పోలీసుల నోటీసులకు స్పందించకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. పైగా రాజ్ తరుణ్ లావణ్యపై కూడా అనేక ఆరోపణలు చేశారు. మస్తాన్ సాయి అనే యువకుడితో ఆమె రిలేషన్లో ఉందని, అతనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిందంటూ ఎఫ్ఐఆర్ కాఫీన్ కూడా మీడియా ముందు చూపించారు రాజ్ తరుణ్. ఇక డ్రగ్స్ వాడుతూ తనని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ కాల్స్ చేసేదని, డబ్బులు ఇవ్వమని చెప్పడంతో ఇలా మీడియా ముందుకు వచ్చిందంటూ రాజ్ తరుణ్ అన్నారు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండడానికి ఒకే ఒక రీజన్, తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. కానీ ఇక తనని లీగల్గానే ఎదుర్కొంటానని, ఇప్పుడు లావణ్య వింటున్న ఇల్లు కూడా తనదేనంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు లావణ్య తనకి హెల్ప్ చేసిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత తన బిహేవియర్ మారిందంటూ రాజ్ తరుణ్ ఆరోపించారు.